హెల్లో ఎవ్రీబడి, ఈ దీపావళికి స్పెషల్గా మనం ఒక స్వీట్ తయారు చేసుకుందామండి. దీపావళి అంటేనే మనం అందరం హ్యాపీగా లైట్స్ అలాగే స్వీట్స్తో ఎంజాయ్ చేస్తాం కదా, అందుకని ఈ దీపావళికి కొంచెం స్వీట్ తిందాం, తప్పులేదు అని నేను దీపావళికి స్వీట్ తయారు చేస్తున్నాను. మనం ఇంట్లో తయారు చేసుకునే స్వీట్స్ హెల్తీగానూ ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఈ స్వీట్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి, జస్ట్ 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. దీనికోసం నేను 1 కప్ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. ఇందులో 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మెత్తగా కలుపుకుందాం. ఎక్కడ లంప్స్ ఉండకూడదండి. ఆ తర్వాత 1 కప్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుందామండి. ఇందులో 2 కప్పులు పంచదార, అలానే 2 కప్పులు వాటర్. పంచదార బాగా కరిగే వరకు తిప్పుకుందామండి. పంచదార కంప్లీట్గా కరిగిపోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ యాలకుల పొడి. వాటర్ మరుగుతూ ఉంది కదా, ఈ స్టేజ్లో మనం రెడీ ఉంచుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదా, ఆ లిక్విడ్ వేసేద్దాం. తిప్పుతూ ఉండండి, సో దట్ లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. స్లోగా వేసుకోండి. ఈ స్వీట్కి మనం కంటిన్యూస్గా 10 మినిట్స్ మనం తిప్పుతానే ఉండాలండి. చూడండి, 1-2 మినిట్స్లో ఇలా గట్టిపడింది, కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను రెడ్ అండ్ ఎల్లో కలర్ వాడుతున్నాను, సో దట్ డార్క్ ఆరెంజ్ వస్తుందని. మీకు ఇష్టమైన కలర్ మీరు యాడ్ చేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేశాను. నెయ్యి క్వాంటిటీ మీరు కావాలంటే పెంచుకోవచ్చు. అలాగే 3-4 టేబుల్ స్పూన్స్ మన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఇందులో క్యాజూ, బాదాం, పిస్తా ఉందండి. చూడండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, ఎడ్జెస్ వదిలేస్తుంది, అలానే కొంచెం ఘీ కూడా బయటకు వస్తుంది కదా. ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసుకుని కిందకి దించేసుకోవచ్చు. 1 మినిట్ ఆరిన తర్వాత మనకి కావాల్సిన మౌల్డ్లో మనం వేసుకోవచ్చు అండి. నేను చిన్న చిన్న కప్పుల్లో కూడా చూపిస్తున్నాను, అలానే పెద్ద ప్లేట్లో కూడా పోసి చూపిస్తాను. మౌల్డ్స్ని మనం నెయ్యితో చక్కగా గ్రీస్ చేసుకొని, ఎక్కువ గ్రీజింగ్ అవసరం లేదండి, లైట్గా అయితే చాలు, తొందరగా డీమౌల్డ్ అయిపోతాయి. లైట్గా గ్రీస్ చేసుకొని నెయ్యితో మనం ఈ మిక్స్చర్ అంతా దాంట్లో పోసేసుకుందాం. కొంచెం ట్యాప్ చేస్తే మధ్యలో ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటుంది. అలానే పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకుందాం. ఇందులో మీరు క్యాజూ లేదా బాదాం వాడుకోవచ్చు. 10-15 మినిట్స్ ఇది సెట్టింగ్కి వదిలేద్దామండి. సెట్ అయిన తర్వాత డీమౌల్డ్ చేసుకుందాం. చూడండి, చక్కగా వస్తున్నాయి కదా, ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి, నాది గ్యారంటీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ 15 మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు. వావ్, చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని మీకు కావాల్సిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేను స్క్వేర్లో కట్ చేస్తున్నాను, ఈజీగా ఉంటుంది అని. సూపర్ సాఫ్ట్ అండ్ సూపర్ టేస్టీ బాంబే హల్వా రెడీ అయిపోయిందండి. చూడండి, మెత్తగా ఉంది. ఇది మనకి ఆల్మోస్ట్ 1 వీక్ పాటు నిలవ ఉంటుంది. మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఈ దీపావళికి చక్కగా ఈ స్వీట్ క్విక్ 15 మినిట్స్లో రెడీ చేసుకొని ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. కమ్మనైన అమ్మ వంట నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.